కీర్తన దయచేసి 5వ కీర్తన గ్రంథము 5వ కీర్తన ఈ మధ్య కాల సమయంలో 11వ వచనాన్ని నేను చదువుతున్నా. కీర్తన గ్రంథము 5వ కీర్తన దయచేసి 11వ వచనాన్ని 5వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతాను. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము నేను నిత్యము వారు ఆనంద ధ్వని చేదురు. మరి కీర్తనకుడైనా భావ్యుడు తన కీర్తన మరి 5వ కీర్తన 11వ వచనం చెప్పిన మాట ఏంటి అంటే, ఆయన ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషిస్తారు, ఎవరైతే ఆయన ఆశ్రయించారో వారందరినీ కూడా ఆయన కాపాడతాడు, ఎవరైతే దేవుని చేత కాపాడబడుతున్నారో వారందరూ కూడా దేవునికి ఆనంద ధ్వని చేస్తారు. ఎప్పుడు చేస్తారని రాయబడినంటే మన డబ్బులు సంధి ఒక ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం మాత్రమే వాళ్ళు ఆనంద ధ్వని చేయాలి. ఎప్పుడు ఆనంద ధ్వని చేస్తారు? నిత్యము ఆనంద ధ్వని చేస్తారు. ఇవన్నీ కల సమయంలో ప్రభుని మనము ఆనంద ధ్వని చేయక ముందు కనుక మనం ఆలోచిస్తే, ఈ అనుభవంలో మనం రాగలిగితే కనుక మనము ప్రభు గురించిన ఆనంద ధ్వని చేయగలుగుతాం, లేక దేవుని ఆరాధించగలుగుతాం, దేవుని గణపరచుకుంటాం. కీర్తన కొరకు దేవుని గణపరచడానికి అయినా మూలమైందని చెప్తున్నాడు. ఏంటంటే ఆయన చేత కాపాడుకోవడం అనేది గొప్ప ఆధిక్యత అనే విషయం గుర్తించుకోవాలి. సరే, ఈ వృద్ధాశ్రమంలో మనం చూసే ఒక అంశం ఏంటి అంటే, మన దేవుడు కాపాడేవాడు. ఎలాంటి వాడే మన దేవుడు? కాపాడే దేవుడు. ఈ కాపాడే దేవుడు అని దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం, లేదా కొన్ని ప్రశ్నలకు సమాధానం చూద్దామని. ఈ వృద్ధాశ్రమంలో మనం చూస్తే సామాన్యమైన ఒక 5 ప్రశ్నలకి మనం జవాబు చూద్దాం. మొట్టమొదట, మనం కాపాడుతున్న వారు ఎవరు? ఈ విషయాన్ని మనం తెలుసు. మన కాపాడేది ఎవరు? ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండవ ప్రశ్న ఏంటంటే, ఎక్కడి నుంచి మనల్ని కాపాడుతున్నాడు? మూడవ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు మనల్ని కాపాడుతున్నాడు? ఎప్పుడు? మొదటి ప్రశ్న ఏంటి, ఎవరు కాపాడుతుంది? రెండవ ప్రశ్న ఏంటి, ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు? మూడో ప్రశ్న ఏంటి, ఎప్పుడు కాపాడుతున్నాడు? నాలుగో ప్రశ్న ఏంటంటే కనుక, ఎలాగా కాపాడుతున్నాడు? ఎలా ఆ దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు? అయితే దాపతి దేని చేత మనం కాపాడుతున్నాడు, ఏ విధంగా కాపాడుతున్నాడు? నాలుగోది చూస్తే, ఐదోది దేని చేత మనల్ని కాపాడుతున్నాడు? ఈ 5 సామాన్యమైన ప్రశ్నలకు మనం త్వరగా సమాధానం చేసి ప్రభుని మనం ఆరాధన చేయాలి. ఇరవై వర్షంలో మనం చూసినట్లయితే కనుక కీర్తన 121 మనం చదువుతాం. మొదటిది ఆయన మనం కాపాడుతుంది ఎవరు, ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. కీర్తన 121 దయచేసి 5వ వచనాన్ని కీర్తన 121:5 చదవండి. 3 నుంచి 4 చదవండి. ఇశ్రాయేలు కాపాడువాడు కుంగుడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు. చాలా. ఈ విధంగా సమయంలో మొదటి ప్రశ్న ఏంటంటే, మనల్ని కాపాడుతుంది ఎవరు? ఎవరు కాపాడుతుందంటే యెహోవాయ మనల్ని కాపాడుతున్నాడు. చూడండి, ఈ విధంగా సమయంలో మనం సజీవ లెక్కలో ఉంటాము, దేవుని ఆరాధించడానికి బేతలకు రాగడినామంటే మన నోట్లో ఆనంద ధ్వని పెట్టడానికి దేవుడు ఇప్పటి వరకు మనల్ని ఏం చేశాడంటే కాపాడాడు అని చెప్పాలి. మనం ఎంత స్వల్పమైన వ్యక్తులు అంటే మనంతా తెలుసు, మరుక్షణం ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అంత స్వల్పమైన వ్యక్తులు ఈ రోజు సజీవులకు ఉన్నామంటే మన జ్ఞానం బట్టి కానే కాదు, ఎందుకంటే మనకంటే జ్ఞానం ఎంతో మంది ఈ ఉదయమే చనిపోయారు చెప్పగలిగే. మనము బాగా బలం కలిగిన వ్యక్తులు అని అనుకోవడానికి లేదన్నమాట, ఎందుకంటే మనకంటే బలవంతులు కూడా ఎంతో మంది చనిపోయారు. మరణ శాస్త్రాల గురించి మనం ఆలోచిస్తే ఒక సెకండ్కి ఇద్దరు చనిపోతున్నారు. ఇప్పుడు లెక్క ప్రకారం చెప్పండి, మరణ శాస్త్రం ఒక సెకండ్ ఇక్కడ ఒక సెకండ్ అయితే ఇద్దరు చనిపోతారు ప్రపంచవ్యాప్తంగా. మరి ఎంతమంది పడుతున్నారు తెలుసా? నలుగురు పడుతున్నారు మరణం చేస్తున్నారు కదా. ఈ మీరు చూసి నెట్ కూడా ఆన్ చేసి ఇప్పుడు మీరు చూసారు, ఇద్దరు సెకండ్స్ లో నాకు మెసేజ్ అయ్యే వరకు 100,000 పెట్టారు, 100,000 దాటేస్తారు. నిజం, మీరు నెట్ ఆన్ చేసి చూడండి, తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి. ఒక 30,000 మీరు చూసారంటే 200,000 పెట్టారు ప్రపంచవ్యాప్తంగా. నేను అక్కడ 2వ రకం చెప్పేటప్పుడు చూసానమాట, ఎంతమంది ఒక్క సెకండ్కి ఇద్దరు సరిపోతున్నారు, ఒక్క సెకండ్కి 4 పడుతున్నారు. ఇలా మనం ఆలోచన చేస్తే కనుక మన మెసేజ్ చేయలోకి ఎంతమంది పంపిస్తున్నామంటే మనము 100,000 వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. ఇంకో 6 చెప్తాం కాబట్టి ఇంకో 50,000
అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే ఈ లక్షల మందిలో మనం లేమంటే కారణం ఏంటంటే వాళ్ళందరికంటే మన గనులని కానే కాదు. గదవులో కోటు మిగిలిపోయింది అన్నమాట, ఎంతకాలకి 40 రోజులు సార్ తీసే శవాలు కూడా సరిగ్గా దొరకలేదు. అంటే వాళ్ళందరూ చనిపోతారంటే వాళ్ళందరికీ ఒక స్పెషల్, వాళ్ళందరికంటే మనం ఒక స్పెషల్ అనేది కానే కాదు. మనల్ని ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే మనల్ని కాపాడుతాడు. బయటకు మాట రాయబడింది, మరణం నుంచి తప్పించిన యెహోవా వశము. ఈరోజు మన సజీవ ప్రభావం అంటే మనకి ఏది కాదు, మన దేవుడు ఎలా కాపాడుతాడంటే కొనుకకుండా నిద్రపోకుండా కాపాడుతాడు. ఆయన కొనుక్కుండా నిద్రపోతారు కాబట్టి మనం కొనుక్కుండా నిద్రపోతాం. ఎందుకేం లేదు, మన దేవుడు ఉన్నాడు. ఇంకొకరికి రాత్రి కూడా పడుకుని లేకపోతే దేవుడికి చిగదు ప్రభావం, నా ఇంటి చుట్టూ మీరు నా ఇంటి చుట్టూ కావాలి ఆయన ఆయన సెక్యూరిటీ గార్డ్ని పెట్టి చూడుకుంటాడు. చాలా నేను ఏమని చెప్పాలనుకుంటాను ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనేది వాస్తవం. ఆయన లాంటిది ఇక్కడండి కొనుక్కకుండా నిద్రపోకుండా దేవుడు ఇప్పటికే ప్రకారం దావీదు మనం వస్తే కనుక ఆయన చేత కాపాడబడుతున్న వ్యక్తి మనం మనం ఏం చేయాలి నోటానికి ఒక మాట ఉండాలంటే ఆనంద ధ్వని మన దేవుడి గురించి ఉండాలి. ఈ వరకు వస్తున్న ప్రభుత్వం మనం కనపరచలేదు ఎందుకంటే ప్రభావ ఈ రోజు గురికి నిద్రపోతాను అంటే హ్యాపీగా జీవిస్తున్నాను అంటే నన్ను కాపాడుతుంది ఎవరంటే నీవే. రెండు విషయాలు మనం అవుతాం, ఆయన ఎక్కడి నుంచి మనం కాపాడుతున్నాడు ఈ విషయం మనం చూస్తే కనుక ఒక 5 సామాన్య విషయాలు నేను చదువుతాను త్వరగా చూద్దాం. రెండు మొదటి ఆయన ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు ఒక 5 సందర్భాన్ని మీకు చేశాను. యోగ గ్రంథం అయితే 33వ అధ్యాయం, యోగ గ్రంథం 33వ అధ్యాయము దయచేసి 16 నుంచి 18 వరకు కలిపి ఉంది చదవండి. యోగ గ్రంథం 33:16-18 నరులు గరిష్ఠులు కాకున్నట్లు తాము తలచని కార్యం మానవులకు ఉన్నట్టు గోపుకి పోకుండా వారిని కాపాడున్నట్టు చాలని. ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు అని అడుగుతుంది కానీ గోతికి పోకుండా కాపాడుతున్నాడు. ఆ విషయం మనకు తెలుసుకోవాలి, గోతికి పోకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. సరే గోతి బైబిల్లో చాలా విషయాన్ని గుర్తు చేస్తుంది. 42వ కీర్తన దగ్గర మనం వచ్చినట్టయితే కీర్తన 42 చూడండి, 42వ కీర్తన 2 వచ్చిన చూద్దాం. కీర్తన 42:2 నలభై ఒక్క కీర్తన 2 వచ్చిన నాశనకరమైన గనులు నుండి జిగట కల గను ముగ్గులు నుండి ఆయన పైకి. సో ఈ ఉదయకాల సమయంలో గోతి నుండి మన కుటుంబాన్ని కాపాడేట్టు అన్నప్పుడు ఈ గోతి మనకి ఏం కాపాడు చేస్తుందంటే జిగట కలిగిన దొంగ భూమి లేక పాప సమానమైన జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఏ విధంగా రాయకుండా వచ్చింది ఏమంటే అంటే ఎలాంటి భూమి అంటే అది దిగిపోవచ్చున్న భూమి. ఇది కీర్తన కాలంలో కూడా కీర్తన కూడా చెప్పాడు. కీర్తన 60 కీర్తన గ్రంథము 8 ఇక్కడ రాయకుండా వచ్చింది దిగిపోవచ్చున్న భూమి అంటాడు కీర్తన కాదు. కీర్తన గ్రంథం 69 కీర్తన గ్రంథం వచ్చింది చదవండి. నిరుణియని అఘాధమైన దొంగ భూమిలో నేను దిగిపోవచ్చున్నాను. అదే కీర్తన 14 చదవమా, కీర్తన 14 చదవండి. నేను దిగిపోకుండా భూమిలో. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఆ దేవుడు కాపాడాలంటే పాప సంబంధమైన దొంగ నాశనకరమైన దిగిపోవచ్చున్న భూమిలాంటి గుంట నుండి మన ప్రభు మనల్ని కాపాడాడు. ఇవన్నీ కలుస్తున్నప్పుడు మన జీవితంలో ఆనందంతో ఉండాలి. ఎందుకంటే ప్రభు ఒకప్పుడైనా పాప సంబంధమైన ఈ భూమి అనే గుంటలో దిగిపోతుంటే ఇలాంటి గుంటలో నుంచి నన్ను పైకి లేమంటే ఇవన్నీ కలుస్తున్న కీర్తనగడ మాత్రమే కాదు నేను ఆరాధన చేస్తాను. ఎందుకంటే ఈ భూమి నుండి భూమి యోగ్రంథం 12 ఎక్కడి నుంచి ఆయన మనం చూద్దాం. యోగ గ్రంథము దయచేసి 12వ అధ్యాయం అక్షరించి 21వ అధ్యాయం ఉపయోగించాం. యోగ గ్రంథం 21:30 ఎలా నుంచి స్థితి నుంచి ఆయన మనల్ని కాపాడాడు. అవి ఏమనగా దుర్జనులు ఆపట్టాల మందు కాపాడబడతాయి కనుక. కాబట్టి ఎలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు అనేది మనం ఉదయం చూస్తున్నాం. మొట్టమొదటి ఎలాంటి స్థితి వచ్చండి గోతికడిపోయి జీవితం నుండి. రెండవ మనం చూస్తే ఎక్కడండి ఆపత్కాలంలో నుండి. మనకు వచ్చిన ఆపదలన్నింటిలో కూడా నమ్ముకున్న తగిన సహాయకుడు ఒక్కడే ఉంటుంది బయట. 46 కీర్తన గ్రంథము 46:1 చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. చూడండి
మన దేవుడు మనం ఆరాధన చేయాలని ఎందుకయ్యా అంటే, నాశనకరమైన గుంటలో నుంచి లేక గోతిగిలిపోయే జీవితంలో నుంచి ఆయన మనం కాపాడుతూ వచ్చినాడు. రెండో మనం చూస్తే ఆపద కాలంలో నుండి రకరకాల ఆపదలు మన జీవితంలో మరి చోటు చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఆపదలన్నింటిలో వచ్చి ఎవరు విడిపిస్తున్నారని ఎదురు చూస్తున్నప్పుడు చాలా మంది నీ నిలబడిన వాళ్ళగా నన్ను ఆపదల నుంచి ఎవరు విడిపించాలంటే ఎవరు ఉండరండి. నాకు ఒక ఆపద వచ్చినది, ఆపదలో నేను ఒక ఆయన చెప్తాను ఆపద తప్పుద్ది అనేది ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఆపత్కాలంలో నమ్ముకుండదగిన సహాయకుడు ఆయనే. ఎన్ని ఆపదల నుంచి దేవుడు మనం తప్పించాడంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ దేవుని ఆరాధించుకున్నది ఎన్ని ఆపదలు. కొంతమంది మాట ఇచ్చి ఏం పర్లేదు నేను చూసుకుంటా అంత, వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు, వాళ్ళు చూసుకుంటేనే ఉంటాం, మన తప్పే. కానీ ఏ ఆపద నుంచి కూడా తప్పించేది మనిషి ఎవరు తప్పించలేదు. ఎవరు తప్పిస్తారంటే కేవలం దేవుడు మాత్రమే ఆపద నుంచి తప్పించగలుగుతాడు. ఇలా మనం చూస్తే కానీ ఇంకోసారి మన ఇస్రాయేల్ చిత్రం జరిగింది చూపిస్తాను. ద్వితీయ దేశకాలం 32వ అధ్యాయం ఎలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు ఆ విషయం మనం చూద్దాం, లేక కాపాడుతున్నాడు. ద్వితీయోపదేశం 32వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశం 32:10 చదవండి. అరణ్య ప్రదేశంలో దీర్ఘ ధ్వనిగల పాడే ఎడారిలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన అనుభావం వలె వాణ్ణి కాపాడించాలి. ఎలా స్థితి వచ్చి ఆ ప్రభువాన్ని కాపాడిందంటే, ఒక విధంగా అరణ్యమైన పరిస్థితుల్లో మనం జీవిస్తుంటున్నప్పుడు, అర్థం కాని పరిస్థితుల్లో, దారి తెలియని పరిస్థితుల్లో, చీకటి కలిగిన పరిస్థితుల్లో, దారులు ముగిపడిపోయేటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు ఆ దేవుడు మనల్ని కాపాడేసినట్టు. దేవుడు కొంచెం మనం కాపాడితే ఎంత బాగుంటుంది. ఈ టైంలో ఏమీ చేయలేను నేను అన్న టైంలో ఆ దేవుడు మనం అద్భుతంగా కాపాడతాడు. ఆ విషయం గొప్పది. ఇంకొంచెం మనం ఉంది కదా రండి, ఈ మాకు ఛాన్స్ ఒకటి ఉంది సరిగ్గా మనం చూద్దాం. టెస్టమెంట్గా రాస్తుంది పత్రిక, తెస్సలోనికేలు రాసిన పత్రిక 2వ తెస్సలోనికేలు 3:3 చదవండి. అయితే ప్రభు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడు, ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. పరలోక ప్రార్థన తర్వాత పరలోక ప్రార్థనలో మాట్లాడుతుంది ఏంటంటే దుష్టుల నుండి కాపాడము. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆనందంతో చేయగలం. ఎందుకంటే పాప సంబంధమైన గోతులో నేను జీవిస్తున్నప్పుడు, ఈ పాప సంబంధమైన గోతులో దిగిపోవచ్చున్న ఊపి లాంటి గోతులో నా జీవితం ఉన్నప్పుడు, ఇలాంటి గోతుల నుంచి ఆ సర్వశక్తి నన్ను కాపాడేటంటే ఆ దేవుని ఆరాధించుకుని ఉండలేను. రకరకాల ఆపదలు నా ఇంటూ నా చుట్టూ అల్లుముకుని అర్థమైన దశలో ఈ ఆపదలను తప్పించింది ఎవరు అన్నప్పుడు, ఆయన మాత్రమే నేను ఉన్నానని ప్రత్యక్షమై సహాయం చేసి మన ఆపదలన్నింటిని తప్పించినప్పుడు ఆ దేవుని మనం ఆరాధించుకుని ఉండలేము. మూడు మనం ఆలోచిస్తే కనుక మూడు మనం ఏం చూస్తామంటే, భీకరమైన అరణ్యంలో అంటే అర్థం కాని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం చాలా సార్లు. ఇక మనకి దారి లేదు, ఏంటి పరిస్థితి, నాకెందుకు వచ్చింది ఎలాగా అన్న టైంలో ఆ దేవుడు మనకి సహాయపడి వాడిని కనుక్కొని ఆవరించి పరామర్శించి అతని కాపాడుకున్న విధానం చూస్తే కనుక అసలు దేవుడు కాపాడుకుంటే ఇంకా అది ఏమంటారంటే, అందుకని ఆపిల్ పండు చూసే వ్యక్తికి ఆపిల్ పండు తినే వ్యక్తికి చాలా తేడా. చూసే వ్యక్తి ఏమంటాడు, ఆపిల్ పండు చూసే వ్యక్తి దాని గురించి వర్ణించమని అనుకోండి, 10 వాక్యాలు 10 నిమిషాలు అయినా అని అనుకోండి, క్వశ్చన్ కనిపించినట్టు ఏమంటారా, చాలా గుండ్రంగా ఉంది మొదటి పాయింట్, 2వ పాయింట్ అంటే చాలా ఎర్రగా ఉంది 2వ పాయింట్, 3వ పాయింట్ ఎట్లా అన్నీ చెప్తాడు. తిన్న వ్యక్తి ఏం చెప్తాడు, చాలా తీయగా ఉంది అని చెప్తాడు. అందుకనే అర్థం కాని పరిస్థితుల్లో దేవుని చేత కాపాడబడిన వ్యక్తి ఆదరి వేరుగా ఉంటారు. ఆ దేవుడు ఎలా కాపాడాడని తలుపుకుంటే ఇక తన్మయం అయిపోతుంది. ఇక నాలుగు మనం చూస్తే కనుక దుష్టుల నుండి మనల్ని కాపాడండి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన పని ముగించుకుని తన చివరి దినంలో ఆయన లాస్ట్ స్టేజ్ లో చాలా పెద్ద ప్రేయర్ చేశారు. కొత్త మందులో మించిన ప్రార్థన లేదు. ఆ ప్రార్థన ఏంటంటే యోహాన సువార్త 17వ అధ్యాయం రాయబడి వచ్చింది. ఆ యోహాన సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఏంటో తెలిసిన యోహాన సువార్త దయచేసి 17 సుతమ దేవుని వాక్యం నుంచి యోహాన సువార్త దయచేసి 17వ అధ్యాయము యేసు క్రీస్తు ప్రభువు మరి తను చేసిన ప్రార్థన ఏంటి 15వ వచనాన్ని 17:15 చదవండి. నీకు లోకంలో నుండి వారిని తీసుకుపోమని నేను వారిని ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఒకటే,
ఏంటి ప్రార్థన అంటే, ప్రభా ఈ దుష్టలోకంలో ఉన్నారు కాబట్టి చాలా మంది ప్రార్థన చేస్తారంటే ఎలా ప్రార్థన చేస్తారు, ఎలా ప్రార్థన, ఇంకెందుకయ్యా ఉంచే మనం తీసుకుపో, ఇంకెందుకయ్యా ఉంచే మనం తీసుకుపోవాలి ప్రార్థన చాలా ఉంటాయి. దేవుడు తెలియదండి మనం తీసుకెళ్ళాలా ఉంచాలని. కానీ యేసు ప్రభువు చేసే ప్రార్థన ఏంటి, ప్రభా ఈ లోకం తీసుకెళ్ళిపో, నేను ప్రార్థన చేయలేదు కానీ దుష్టుడు ఉన్నాడు వాడికి ఉండే డ్యూటీ ఏం చేద్దాం సార్, వీళ్ళని చెడగొట్టాలి, పడగొట్టాలి, వెనక్కెళ్ళాలి, తీసుకెళ్ళాలి, పడగొట్టాలి, నాకు తీసుకెళ్ళాలి, అదే గురి దుష్టుడు. ఇప్పుడు మనం యేసు ప్రభువు చేసే ప్రార్థన ఏంటి, ప్రభు దుష్టుడు నుండి కాపాడండి. ఈ ఉదయం సమయంలో మనం దేవుని ఆరాధన చేయొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు దుష్టు యొక్క కబంధ హస్తాలతో మనం బంధించబడి దేవునికి దూరంగా జీవిస్తున్న ఆ భయంకరమైన స్థితిలో నుంచి దుష్టుని హస్తాలు విడగొట్టి తన బలాన్ని చెదరగొట్టి శిలువులో తన బలాన్ని చెదరగొట్టి ఆ శత్రు యొక్క హస్తాలను మనం బయట తీసుకొచ్చాడు. అంతేకాదు ప్రతి దినం ప్రతి నిత్యం ప్రతి క్షణం దుష్టి నుంచి మనం ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇప్పుడు దగ్గర వస్తున్నాం మనం దేవుని ఆరాధన ప్రభా దుష్టు నన్ను ఎన్నిసార్లు ట్రై చేశాడండి, అది ప్రతిసారి కూడా నన్ను కాపాడింది దేవుడే. ఇంకో మార్చుదాం ప్రకటన గ్రంథం అనే వాగ్దానం కూడా చేశాడు. ఎక్కడి నుంచి మనం కాపాడుతున్నాడు అంటే ప్రకటన గ్రంథం 3 ప్రతి సమయం దేవుని వాక్యం నుంచి ప్రకటన గ్రంథం 3 ఎక్కడి నుంచి మనం కాపాడుతున్నాడు. ఇప్పుడు చెప్పిన అన్ని అంశాలు ప్రార్థన చేయాల్సి ఆరాధన చేయాల్సి ఒక్క విషయం నీకు గుర్తున్నది ఏదైనా చేయొచ్చు. ప్రకటన 3 కొద్ది చదవండి. నీవు నా ఓర్పు విషయమై వాక్యం దైవం కనుక భూనివాసం శోధించుటకు లోకమందరికి రావు శోధన కాలంలో నిన్ను కాపాడు. దేవుడు కాపాడేది ఎలాంటి స్థితిలో వచ్చి అనేది మనం చూస్తున్నాం. రకరకాల శోధనలను కూడా కాపాడుతుంది ఎవరండి, దేవుడే కదా. యోసేపు జీవితంలో ఎదురైన శోధన అన్నింటి నుంచి కాపాడుతుంది ఎవరంటే ఏం చెప్పాలి, యోసేపా. యోసేపుకు తోడై ఉన్న దేవుడు, యోసేపు దేవుడైన దేవుడు ఉన్నాడు కాబట్టి కాపాడాలి. కాబట్టి ఉదయం మనం ఆరోపణ చేద్దాం, ఎందుకంటే ప్రభా పాపస్తున్న గోతులు వచ్చినాయని వినిపించాడు కాపాడాడు, అందుకు నేను ఆరోపణ చేస్తా. నా చుట్టూ ఉంటున్న ఆపదలు వచ్చినాయని కాపాడాడు, అందుకు నేను ఆరోపణ చేస్తా. అర్థం కాని స్థితిలో భీకరమైన అరణ్యమైన జీవిస్తుంటున్నప్పుడు దాన్ని కాపాడాడు, అందుకు నేను ఆరోపణ చేస్తాను. నాలుగు మనం ఏం చూస్తామంటే దుష్టుడు ప్రతిరోజు నన్ను నన్ను కాపాడేసి నన్ను పడేయాలని చూసినప్పుడు ప్రతిరోజు దుష్టుడు నన్ను కాపాడుతున్నావు, అందుకు నేను ఆరాధన చేస్తాను. నాకు వస్తున్న ప్రతి శోధనలో కూడా నేను దేవుడు కనుక మనకి సహాయపడకపోతే మనము చిన్న శోధనకి పడిపోతాం. ఆ దేవుడు సహాయపడుతుంది కాబట్టి, ఆ దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మనం ఒకసారి నేను ఎక్కడ పరిచయకి వెళ్ళాలి, వెళ్ళాలన్నప్పుడు మీటింగ్స్ వెళ్తాను, మీటింగ్స్ వెళ్తుంటే టీవీ పెట్టారు బస్సులో, బస్సులో టీవీ పెడితే ఏం చేయాలి, ఆల్రెడీ టీవీ పెట్టి టీవీ కూడా టికెట్ కూడా డబ్బు తీసుకుంటారు. పనుమని ఏమంటారంటే డబ్బు అర్థం చేయకూడదు, దేవుని చూడ ఒక ఏది కూడా అర్థం చేయకూడదు అన్ని దాచుకోవడంలో పనుమని ఉన్నారు. ఎట్లాగైనా నేను మీటింగ్స్ కలిపి వాకింగ్ చూసుకుని వెళ్దాం అనుకుంటాయి ఉంటాను. నాకు తెలియక నేను ఫస్ట్ సీట్ అడిగి తీసుకోను, ఖాళీగా ఉంటుంది ఫస్ట్ సీట్ ఖాళీగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉన్నాం చదువుకోవచ్చు. ఇక ఎంత ఘోరంగా ఉందంటే ఒక టైం ఒక టీవీ పాడాడు, ఎంత బాధ అయిందంటే ఇది కాపాడుతుంది ఎవరు అంటే చాలా సమయంలో చాలా వ్యక్తి ఆత్మీయ రోషంగా నువ్వు కనుక ఉంటే నీకెదిరే ప్రతి శోధన నుంచి తప్పించడానికి అనిస్తుంది అండి. ఇప్పుడు పర్లేదు ఏం కాదులే అనుకుంటే ఇక అంత సమయం సరే. ఇప్పుడు మనం రెండు విషయాలు చూస్తాం, ఇంకా మూడు విషయాలు త్వరగా చూద్దాం. మొట్టమొదటి విషయం ఏంటి, మనం కాపాడుతుంది ఎవరు, ఎవరు కాపాడతారు, యెహోవాయే మనం కాపాడు. రెండో విషయం ఏంటి, మనం ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు, ఎక్కడి నుంచి మనం చూస్తాం. మూడవది మనం ఏం చూడాలి, ఎప్పుడు మనల్ని కాపాడుతున్నాడు, ఆ దేవుడు మనల్ని కాపాడుతుంది ఎప్పుడు అని మనం చూస్తే కనుక చాలా వచనాలు ఉన్నాయి. నేను ఒక రెండు వచనాలు చదువుతాను, ఇక్కడ మనకి యెషయా 27 27 చూడాలి దేవుడు మనం ఎప్పుడెప్పుడు కాపాడుతున్నాడు. ఆదివారం ఆదివారం వస్తున్నాడా, సోమవారం సోమవారం వస్తున్నాడు చూద్దాం. 27 ఒక ఎక్కిన 27 అధ్యాయం 27 3 వచ్చిన చదువుతాం, చదవండి. యెహోవా అను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషము నేను దాన్ని నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీద రాకున్నట్లు రాత్రము దాన్ని కాపాడు చున్నాను. ప్రతి నిమిషం కాపాడుతున్నాడు మన దేవుడు, ప్రతి నిమిషం ఎవరు కాపాడతారు, ప్రతి నిమిషం ఎవరు కాపాడతారు. ఒకవేళ మన సెక్యూరిటీ గార్డ్ పెట్టినాం అనుకోండి, మనం కాపాడమని బాడీ గార్డ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు కూడా కాపాడతారు. ఉదయం టైమింగ్స్ ఉంటాయి, ఎనిమిది నుంచి సాయంత్రం 8 వరకు ఉంటారు, మళ్ళీ వెళ్తారు. లేదా ఒక కుక్క కట్టేస్తాం, కుక్క ఎప్పుడు కాపాడుతుంది, దానికి నిద్ర వచ్చిన ద్వారా కాపాడుతుంది. శుభ్రం నిద్రపోయిందంటే కనుక, నిద్రపోయిందంటే కనుక కాపాడాలి. ఈ లోకంలో
ప్రతి నిమిషము కాపాడే దేవుడు అంటే దేవుడు ఒక్కడే. యాకోబుతో మాట్లాడాడు దేవుడు, ఏమంటాడు 28వ అధ్యాయం ఆదికాండ గ్రంథం తెచ్చేసి 28వ అధ్యాయం చూద్దాం. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయం యాకోబుగా దేవుడు చెప్తున్న మాట ఏంటి చూడండి. యాకోబు 28వ అధ్యాయం దయచేసి 15వ వచనం చదవండి. 28:15 ఆది కాను చదవండి. ఏమంటాడు, నీ వెళ్ళు ప్రతి స్థలమునందు ప్రతి చోటాన్ని కాపాడుతున్నాడు. ప్రతి స్థలంలో ప్రతి నిమిషం నేను ఊహించిన దేవుడు మళ్ళీ ఎక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడ ఉన్నా ప్రతి నిమిషం కాపాడుతున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు మనం ఎంత ఆరాధన చేయాలి అసలు చెప్పాలి, అసలు ఏం చెల్లించాలి ఆయనకి, ఏం చెల్లించాలి, ఎంత నేను అంటాను ఎంత ఆరాధ్య నిమిషాన్ని కాపాడుతాను. ఒకసారి మనం ఆలోచిస్తే మనకు తెలిసి యాక్సిడెంట్ తప్పించినట్టు ఎన్నో యాక్సిడెంట్ మనం తప్పించినప్పుడు ఏమవుతాడు నిజంగా మా దేవుడు చాలా నీకు తెలిసి అది తెలియకుండా ఇంట్లో పాము వచ్చే సరిగా వెళ్ళిపోతుంది ఎవరు పర్మిషన్ అవ్వాల సింహం ఒకరు వేసారు కదా దానికి సింహం నోలకు పర్మిషన్ ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు. అది నా దాసు చాలా ఆటలతో ఉన్నాయి. ఆ తర్వాత ఎవరైతే దానియాన్ని సింహం పోలేసాడో వాళ్ళని కిందకి వేస్తే బయటకు మాట్లాడి ఏవై ఉంటుంది తెలుసా, వాళ్ళు అడుగులు పడక ముందే ఎముకలు కొరికినాయంట. చూద్దాం అన్నమాట దానియాల గ్రంథం ఒకసారి చూడండి బాగుంది. దానియాల గ్రంథం వాళ్ళు ఇంకా అడుగు రాలేదు మరి ఎంత ఆపుతుంది ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఉండే వాళ్ళు. దానియాల గ్రంథం దయచేసి రాజు ఆత్మీయగా దానియేలు మీద నిందపోయిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహంలో పడదోసరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసరి వారి గృహ అడుగునకు రాకుమునిపై సింహం పాలయ్యేది. సింహములు వారి ఇంపుల సమీపము పగలు దొరికి పొడి చేసిన వాము. ఎంత ఆపతూ ఉన్నాయి మా మాంసం తినే చూడలేదు సహజంగా ఎక్కడైనా మాంసం తినే చూడకి పోతే అది సింహాలు ఎవరప్పుడు బయటలో వాళ్ళు అడుగు కూడా రాలేదండి. ఇంకా మరి ఇంత ఆపతూ ఉన్నాం కదా ప్రభు అంటే నేను పర్మిషన్ అవ్వట్లేదు. సింహం నోలు ముయించింది ఎవరు అంటే దేవుడు. అంటే నేను ఏమంటానంటే ప్రతి స్థలంలో వెళ్ళిన చోట ప్రతి నిమిషం నేను కాపాడుతుంది ఎవరంటే ఆ దేవుడి. చిన్న పురుగు కడితే చనిపోతాం మన గర్భం గ్రేట్ అలెక్జాండర్ ఎలా చనిపోయాడంటే ఒక దోమ మరి ఆ దోమ నేను కలిగితే నీకు అందిస్తాం అంటే కలగత్తం అంటే నేను కుడితే దోమ రాకుండా కాపాడు అంటే దోమ కుడితే కూడా చనిపోతామా ఆ దోమ కుడితే కూడా చనిపోతాం అంటే దేవుడు ఎలా కాపాడతాడు ప్రతి నిమిషం. ఒకలా దోమ వచ్చింది కదా ఇంట్లోకి వచ్చింది ప్రభు అరే వాళ్ళు నాటట్లేదు సరే వెళ్ళిపోతాడు ఎన్ని వచ్చిందో వెళ్ళిపోయంటే ఎవరు కాపాడాడని చెప్పాలంటే దేవుడే. ప్రతి నిమిషం ప్రతి స్థలం ఇంకో మాట అన్ని వైపులా గీతం చేస్తాం. దేవుడు ప్రాంతాలు 2వ అధ్యాయం చూద్దాం. చూద్దాం 32వ అధ్యాయం 22 వచ్చి 32:22 చూడండి. ఇక్కడ ఈజీ విషయం రాయకుండి చదవండి. 2వ దేవుడు ప్రాంతాలు 32:22 చదవండి. ఈ ప్రకారం ఏదోవా ఈజీయాను ఇరుసైన కాపురస్తులను అశ్వ రాజైన సంహరి చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపుల వారిని పైన కాపాడాడంట. అన్ని వైపుల నువ్వు ఏ దిక్కు అయినా సరే అన్ని దిక్కులు కాపాడుతున్నాయి ఈరోజు నేను దేవుడి. ఒక దేవుడిని కాపాడుతున్నాను కాబట్టే మనం ఉన్నామని చెప్పాలి. మనం చెప్తున్నాడు అది నీకు సెంటర్ కాలం కోసం చేస్తున్నాడు అమ్మా నా అనిపించింది ఎన్నిసార్లు మనం ఎవరు ప్రయాణం చేస్తున్నాం నిజంగా దేవుడే కాపాడతాడు ప్రతి ప్లేస్ లో కూడా దేవుడే కాపాడుతాడు. చాలా సార్లు మనందరికి వ్యక్తిగతమైన సాక్ష్యాలు ఉంటాయి దేవుడు ఎట్లా కాపాడుతాడు అనే విషయాలు నా చుట్టూ చాలా ఆక్సిడెంట్లు మాట నిజంగా అసలు ఉండటానికి అవకాశం లేని విషయాలు కూడా దేవుడు అందించాడు. దీన్ని బట్టి మనం దేవుడిని ఆరాధించాము. ఇప్పుడు మనం 3 విషయాలు చూసాము కాపాడుతుంది ఎవరు ఎక్కడి నుంచి కాపాడుతాడు ఎప్పుడు కాపాడుతాడు నాలుగోది ఎలా మన దేవుడు కాపాడే విధానం కూడా చాలా గొప్పది. ఎలాగైనా చెప్పచ్చు అంటే ఒక కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎలా కాపాడుతున్నాడు అంటే మొదటి ఇదే చెప్పచ్చు ఎలా చెప్తా అంటే
కుముక కొండ కాపాడతాడు. ఎలా కాపాడతానండి? ఒకవేళ యేసు ప్రభువు కనుక లేక దేవుడే కనుక ఎప్పుడన్నా కుముకుంటే ఎట్లాదాలంటే అమ్మ ఇంకేమవుతుంది. కొన్నిసార్లు కొన్ని దేవాలయాలలో కొన్ని టైంలో మనం వెళ్ళామనుకోండి, తలుపులేశాను అయ్యా నేను అంటే హిందూ దేవాలయం నేను దేవుడు కలవాలంటే వెళ్ళచ్చు. ఇప్పుడు స్వామి గారు ఏం చేస్తారు? విశ్రాంతి తీసుకున్న టైం. ఒకవేళ అలాగే వేసు ప్రోగ్రాం విశ్రాంతి తీసుకుంటే ఏమన్నా ఆయన కొనుక్కున్నారు అప్పుడప్పుడు మళ్ళీ తెల్లారబడి తగ్గితే ఏంటంటే ఎట్టి పరిస్థితులు తగ్గితే వీళ్ళు ఎందుకంటే ఆయన విశ్రాంతి తీసుకుంటాయి. మరి దేవుడు ఎప్పుడైనా కొనుక్కుతాడు. ఇంకా ఆయన ఎలా కాపాడుతున్నాడంటే సంపూర్ణంగా దశమిక రాసిన పత్రిక పౌలు అంటాడు ఈ మాట చూడండి. దశమిక రాసిన మొదటి పత్రిక 5:24 వచ్చింది. మొదటి దశమిక 5:24 24:23 చదవం చక్రం మాట సంపూర్ణంగా ముందున్నట్లు కాపాడబడి అంటే మనం దేవుడు కాపాడే కదా అనిపించుకొని ఆలోచిస్తే ఎంత కంప్లీట్గా ఎవరు కాపాడలేదు అంత బాగా కాపాడతాడు ఆయన సంపూర్ణంగా కాపాడతాడు. ఇక ఆయన నువ్వు చెప్పేబడి ఆ విషయం నువ్వు మర్చిపోవచ్చు హ్యాపీగా గుడి మీద ధైర్యంగా చేయసం గుడి మీద ధైర్యంగా చేయసం కొడుకు చేయం నా దేవుడు చెప్పిన ఇంకో మాట ఎంత అంటే ఇదే మాట పూర్ణ శాంతిగా 26:3 చూడు 26:3 ఎలా కాపాడాడు ఎలా కాపాడాడు మన దేవుడు ఆయన పేరు అదుపు ఆనుకుంటే కనుక ఎవరి మనస్సుని మీద ఆనుకున్నావు అలాగండి పూర్ణ శాంతి వాళ్ళ కలనుక ఎలాగండి పూర్ణ ఇక నీకు ఏం ఆలోచించాల్సిన లేదు. ఆ దేవుడు మనం కాపాడే విధానం చాలా మాట ఉంటాయి కదా మనకు టైం అయిపోవడం 20 సూపర్ వచ్చి ఉంటాయండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడు నువ్వు తొట్టులు పోతాను తొట్టులు పోకుండా ఉండాలని నేను కాపాడతాను. ఎనిమిదో గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడింది కాపరి ఎలా కాపాడతాడో అలా కాపాడతాడు అండి. 20:31 చదవండి జన్మదా ప్రకటించు ఎలా కాపాడతాండి గొర్రెల మందను గొర్రెల కాపరి ఎలా కాపాడతాడో అలా కాపాడతాడు. ఇందాక మనం చదివేసిన భాగంలో దిత్యదశకాలం 32:10 మాట్లాడింది కను పాప వల్లే అన్న చూస్తే కను పాప వల్లే కాపాడతాడు. నీ బాడీలో అన్ని అవయవాల కంటే అతి స్పీడ్గా నేను కాపాడే అవయవం ఏం చేస్తా కను పాప నీకు తెలియకుండా కానీ ఏదైనా గట్టి కంటి వైపు వస్తామంటే తెలుగుకున్నట్టు అనుకుంటారు నీకు తెలియదా ఒక గాలి కడుగప్పు రాగారు ఎందుకంటే అది నన్ను కాపాడతారు. మన దేవుడు ఎలా కాపాడదంటే అలా కాపాడదాన్ని కనుక చిత్రమాట మనం చూద్దాం. దేని ద్వారా దేవుడు మనం కాపాడుతున్నానంటే టైం అయిపోతుంది కాబట్టి తొందర చెప్పేస్తాను ఒక 5 విషయాలు. మొట్టమొదటి ఆయన నామమును బట్టి నేను కాపాడుతాను. యోహాను సువార్త 17:11-12 వచ్చిన రాయబడింది తన నామమును బట్టి నేను కాపాడుతాను. యువకాల సమయంలో ఆ దేవుడు ఆ నామంలో కనుక నేను ప్రార్థన చేయగలిగేటప్పుడు ఆయనని కాపాడే విధానం అంత ఇంత కారణ విషయాలను గుర్తించుకోవాలి. ఇంకా ఇదే ఇంకా చెప్పాలంటే ఆయన నామే కాదు కీర్తన 91 కానీ కీర్తన 4 కీర్తన కనుక మాట్లాడుతున్నాయి నిన్ను కాపాడు ఆయన తన ఎలా కారణం వస్తారంటే తన దూతలు నేను కాపాడడానికి దేవుడిని చుట్టూ దూతలు పెట్టాడు నీకు అవసరం తెలియదు. ఏంటి అగ్నిగుణం చేసిన 3 కదా అగ్నిగుణం ఇంకొకరు కనపడలేదు ఎవరు రూపానికి ఎలాగనట దేవదూతుల నేను కాపాడడానికి దేవుడు దేవదూతులాగే ఎక్కడికి ఊహించిన ఎలా కాపాడు. ఇంకో మాట ఇప్పటి దేవుని వాక్యం నుంచి మొదటి పేత్ర ఒకటి 5వ వచనం పేత్ర సమానపతిగా 1:5 చదవండి. ఎలాగంటే దేవుని శక్తి చేత కాపాడుబడు దేవుని శక్తి లేక దేవుని బలం యోగ్యత కూడా మాట్లాడు దేవుని బలము చేత ఆయన కాపాడుతాడు. ఇంకా చాలా మాటలు చెప్పుకుంటూ పోతే ఇంకొక మాట చూద్దాం ఏ మాట అంటే సామెతల గ్రంథం 22:12 ఆ మాట చూస్తే ప్రభు నారాజ్ సామెతల గ్రంథం 22:12 చదవండి.
యెహోవా చూపులు, యెహోవా చూపు, ఆయన చల్లని చూపు నేను కాపాడు. ఈరోజు నేను ఏమంటానంటే ఇంత కాపాడే దేవుడిని మనం ఏం చేయాల్సిన ఆరోగ్యం చేయకుండా ఉండలేదు. అది కీర్తన అక్కడ చెప్పాడు ఏంటంటే ఆయన చేత కాపాడబడే నీవు ఆ దేవునికి ఆనందత్వాన్ని చేయాలి. యువతి కాలంలో ఐదు విషయాలు సింపుల్గా ఉంటాయి. ఆ యహోవ దేవుడు మనం కాపాడుతుంది. కొనకనది గోతుల నుంచి, దుష్టుల దగ్గర నుంచి, ఆపదల నుంచి, శోధన నుంచి, అరణ్యమైన పరిస్థితుల నుంచి కాపాడుతుంది. అన్ని వేళల్లో ప్రతి నిమిషము ప్రతి చోట నేను కాపాడుతున్నాను. నాలుగు మనం చూసాము సంపూర్ణంగా పౌరుషాంతాలుగా తొట్టిల్లకుండా కడుపాపమని కాపాడవలే ఆ దేవుడు మనల్ని కాపాడుతుంది. ఆపద దగ్గర మనం చూసాము ఆయన నామమే, ఆయన శక్తి, ఆయన చూపే, ఆయన దూతలే, ఆయనే కాపాడతాడు. ఇంత బాగా దేవుడు మనం కాపాడుతున్నాం, కాపాడే దేవుడిని మనం ఆరాధించకుండా ఉండలేము.